గారి పనిలోకి రారా అంటే రాని కబురు చేస్తావు. నీ దగ్గర పనిచేయనంటే అగిస్తలేదు అంతే. నీ ఇష్టం అన్నాను నువ్వెవడవురా? అయ్యగారు కబురు చేస్తే నీ బాబు కూడా కాదన్నాను వీళ్ళే. మా బాబు కాదని పోతండే, మా బాబు నీ నౌకరం, నేను మీ నౌకరు కాదు. నా రెక్కల కష్టం మీద చలవయ్యా. అయ్యా వాడి రెక్కలు విరిచి వాడి శవం కూడా మన పొలిమేరల్లో కనపడకుండా చేస్తాం. చచ్చేదాకా బాధండి. ఈ రంగపురి సంస్థానానికి ఎదురు చెప్పేవాడే కాదు, ప్రతిమాలించుకునేవాడు కూడా ఉంటాను పిల్లే. రెండు రోజుల్లో మా ఇళ్ళు పొలాలు విచ్చిపెట్టి కట్టుబట్టలతో నువ్వు బయటికి పోవాలి. ఈ ఒక్క తప్పు మన్నించండి బాబు, ఇంకెప్పుడు వారి చేత ఎదురు చెప్పనివ్వను బాబు. లాభలేదు, మా మాటకు తిరగలేదు. ఏరా సుబ్బుగే, దన్నాలండి బాబు, దన్నాలు దన్నాలు. గెల్ల బారుగా ఉన్నట్టుగా ఉన్నాయి. అమృత పాణియేనా? అవునండి బాబు. ఎన్ని దింపుతున్నావు? ఒక 50 దింపుతున్నానండి. అన్ని అమ్మకానికి అనుకుంటాను. అవునండి బాబు. చూడు, రాజాగారి దివాణానికి ఒక 20 గెల్ల పంపించు. అట్టాగే బాబు. ఆ చేతితోటే మా ఇంటికి 10 పంపించు. మర్చాను, ముచ్చలేదు. రాజాగారు గుడ్డలు ఉతికేదో ఏదో పూజ చేసుకుంటుందట, దంటుకో 10 గెల్ల పంపించు. రాజాగారు చెప్పారా? ఇంకెన్ని ఉన్నాయి? 10 గెల్ల ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చావు? నీ సెకండ్ ఫ్యామిలీకి పంపమన్నప్పుడు. అవును, నువ్వు నీ యొక్క సెకండ్ ఫ్యామిలీ తప్ప మిగిలిన వారు మనుషులు గారా? ఒరే సుబ్బుగా, ఆ మిగిలిన 10 గెల్ల ఎనికిచ్చి పంపించు, తీసుకెళ్ళవా. బాబు, ఈ తోట మీదనే మాకు ఆధారం. అన్నీ మీకు ఇచ్చేసి మేమేం తినాలి బాబు? ఆకులు రావా? మరి ముచ్చాలండి బాబు. నువ్వు అడవా ముచ్చాలు కూర్చోవు కానీ. నీ బాబు గారు సుమ్మలే చెరువులో చేపలన్నీ పట్టేస్తున్నావు. అదే బాబు, పాడింది మేడా? పాడేవా బోడి పాట? రెయ్యలు పాడేవా, పీతలు పాడేవా, చేపలు పాడేవు? ఇదిగా ఈ చేపలు కొన్ని మా ఇంటికి పంపించు, కొన్ని ముత్యాల ఇంటికి పంపించు. రాజే గారు చెప్పారు? అలాగే. నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? రాజర్లు చేపలు పాపం, పాపం తింటే గాని చూసినా వాసన చూసినా అమ్ముకున్నా తప్పు లేదు. ఆయన వాట నాకు పంపించు. ఏ, ఈ చేపలు ఇంటికి అమ్మి పెళ్లి తగ్గలే. పట్టిన అన్ని మీరు పట్టుకుపోతే మరి మమ్మల్ని ఎక్కడమంటారు బాబు? మీరే తెరలో పడతా.